హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే నిన్న అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, సార్ ఆంధ్రప్రదేశ్ లో మధ్య కుంభకోణం చాలా దారుణంగా జరిగింది, దాదాపు 98,00,000 లక్షల 98,000 కోట్లు అన్నారు, నాకు సరిగ్గా అర్థం కాలేదు. సో ఒక ఫ్రాడ్ జరిగింది, దీనికి ఖచ్చితంగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయం, ప్రభుత్వము డే వన్ నుంచి కూడా ఎక్కడ గతంలో వాళ్ళు చేసిన అవకతవకలపైన ఎక్కడేం మాట్లాడలేదు ఏంటా అనుకున్నాను. బట్ అవకతవకల గురించి మాట్లాడారు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఆ మహానుభావులు ఏంటి అంత సేఫ్టీగా ఉన్నారు, తిరిగి రివర్స్లో ఇంకా కౌంటర్లు వేస్తున్నారేంటి, వీళ్ళు ఇంకా అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు అని అనిపించింది నాకు, అంటే ఒక సామాన్యుడిగా. ఎందుకంటే ప్రతిదీ ఇసుక కుంభకోణం, మందు మీరంటే మద్యం కుంభకోణం, ల్యాండ్లు కుంభకోణం, తర్వాత కబ్జాలు కుంభకోణం, ల్యాండ్లో భాగాలు ఇవన్నీ, ఆ తర్వాత దేవాదాయ శాఖ ఈ మధ్యన ఒక శాంతి గారి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖలో కూడా మెంబర్స్గా ఎవరిని పెట్టారు, ఎవరిని చేశారు కుంభకోణం. తర్వాత నిన్న కూడా చూశాను, ఏంటది సొసైటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చెరువులో చేపలు పట్టేలాగా ఒక ఆప్షన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చెరువులకు సంబంధించి ఆ చెరువులు ఇచ్చే సొసైటీ పరిధిలోకే తీసుకొచ్చి ఆ సొసైటీని కూడా వైసీపీ వ్యక్తుల్ని అజమాయిషిగా పెట్టి చేశారట. అంటే అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళ పొట్ట కూడా కొట్టారు. నిన్న ఎప్పుడు న్యూస్లో చూశాను, అంటే కాదేది దాన్ని అవినీతికి అనర్హం అన్నట్టు చేసేసారు. ఇంకెన్నో చూడండి, ఒక్కొక్కటి ఇంకెన్నో వస్తాయో. అందరికి తెలిసిందేంటి, ఇసుక మద్యమే. మద్యం ఏ స్థాయిలో అంటే నాకు తెలిసి 3.5 తెలుసు సార్, కానీ మద్యం ఇంత దారుణంగా మాఫియా జరిగిందని తెలియదు. అంటే మధ్యలో పురంధేశ్వర గారు ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఫైట్ చేసి, మధ్యలో కాదు ఆల్మోస్ట్ ఆవిడ ఇంకా ఎలక్షన్స్ ఇంకొక 8 నెలలు 6 నెలలు ఉన్నాయనగానే ఆవిడ 8 నెలలు 1 ఇయర్ మ్యాక్సిమం, 2023లో ఆవిడ తాడేపల్లిగూడెం ఎక్కడికో వెళ్ళి అక్కడ వెళ్ళి బాటిల్ కొనుక్కొని, ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ లేదు, ఒక కార్డ్ స్వైపింగ్ ఏమీ లేదు, క్యాష్ అండ్ క్యారీ అనే విధంగా ఆవిడ బాటిల్ కొని కూడా చూపించారు ఆవిడ. సో అప్పుడు బట్ మరి నేను 4 ఏళ్ళు అలాంటి ఇష్యూ అయిన తర్వాత కొన్ని కొన్ని ఏరియాల్లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ పెట్టారు ఫోన్పే, అంతవరకు లేదు. అంటే జిఎస్టీ లేదు, పన్ను ట్యాక్సులు లేవు, ఐటీ రైట్స్ లేవు, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏంటి ఇలా అమ్మేస్తున్నారని అనడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వ దుకాణాలు అవి, ఒక మా చిన్నప్పుడు అనేవారు ప్రసాదు అనేవారు ప్రభుత్వ సారాయి దుకాణం అని, అలాగే ప్రభుత్వ మద్యం దుకాణాలని, వైన్ షాప్ టైమింగ్ అది కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఆ టైం దాటిన తర్వాత అమ్మినా కూడా అడగడానికి లేదు. ఎవడు అడుగుతాడు, ఏ అధికారి అడుగుతాడు, ఏ అధికారి అడగగలడు, ఒకవేళ ఏ అధికారిని అడిగితే బతికి బట్ట కట్టగలడా, అది పరిస్థితి చెప్తున్నాను కదా. అది కూడా ఎలాంటివి, పోనీ మే మా డబ్బులతో మేము కొనుక్కున్న మేము ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలా, వాళ్ళు అన్ని బ్రాండ్లు దొరకలే, మొదటి 2 ఏళ్ళు దొరకలే, 3-7 నుంచి మంచి బ్రాండ్లు దొరికాయి. బట్ పక్కన తెలంగాణలో 1,000 రూపాయలు ఉంటే అక్కడ 1,200, పక్కన తెలంగాణలో 1,500 ఉంటే అక్కడ 2,000, బ్రాండ్ బట్టి మళ్ళీ రేట్లు. వీడు ఏదో పోనీ ఒక 200లో 150 రూపాయలు ఇచ్చి ఒక క్వార్టర్ కొనుక్కుంటే సామాన్యుడు, అది కూడా ఎప్పుడు వినని పేరు, కల్తీ మందు. ఏది అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా భూమ్ భూమ్ అని ఏదో పేరు చెప్పారు, భూమ్ భూమ్ అంటే అది ప్రొడక్ట్ పేరు, దానిపై చెప్పగానే సార్ సంథింగ్ అదే, దానికి సంబంధించి అందరూ నవ్వేశారు కూడా. భూమ్ భూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అంట, 3 క్యాపిటల్స్ అంట. చూడండి స్పెషల్ స్టేటస్ అప్పుడు అందరూ అప్పుడులో బాగా ఎటకారం చేశారు, అబ్బా జగనన్న తెస్తాడన్న స్పెషల్ స్టేటస్ తెచ్చేశాడు రా ఇగోండి అని చెప్పి. దాని మీద అయ్యంగార్ గారని ఒక సినీ దర్శకులు కమ్ నటుడు ఆయన, ఆయన కూడా వ్యంగ్యంగా 2-3 వీడియోలు చేసి కూడా పెట్టారు సోషల్ మీడియాలో. సో ఆ స్థాయికి వెళ్ళిపోతే మరి అదంతా ఎక్కడికి వెళ్ళినట్టు ఆ డబ్బు అంతా. సరే మన డబ్బు ఉంది మనం పంచుతాం, మనం ఇచ్చిన ఈ పథకాలు చాలు మనమే గెలుస్తాం అప్పుడు చూద్దాం అనుకున్నట్టుగా అనుకున్నారు. చూడండి వాళ్ళు ఎంత ప్లాన్ వేశారు, కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడుగా, దానికి తోడు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా వ్యతిరేకం అయిపోయారు. ఎంత వ్యతిరేకం అయిపోయారు, ఇప్పుడు సామాన్యుడు కష్టపడి ఆటో నడిపో లేదు రిక్షాలు తాగో కూలి పని చేసుకో సాయంత్రం ప్రశాంతంగా 2 పెగ్గలేసుకొని పడుకుందాం అనుకునేవాడు కూడా యాంటీ అయిపోయాడు. అరే మా డబ్బులు పెట్టి మేము కొడితే కూడా మంచి నికాసైన మందు దొరకపోవడం ఏంటి, ఇదేంటి పరిస్థితి అని ఆడు బయటపడపోయినా వాడికి మండింది.
అరే ఇంకో మా కొలీగు వాళ్ళ బావగారు రీసెంట్గా చనిపోయారు, బట్ ఆయన డ్రింకింగ్ అలవాటు ఉంది, ఓకే. సో ఆయన చెప్పిన తర్వాత మా బావ అడిగాను, ఏమంటే రీసెంట్గా చనిపోయారండి, ఇట్లా డ్రింకింగ్ వల్ల ఆయన పొట్ట కాలేయం ఇవన్నీ దెబ్బతిన్నాయి, ఎందువల్ల అంటే ఇంకేమిటండి గత ప్రభుత్వంలో చేసిన అరాచకం మందు వల్ల. హైదరాబాద్లో ఒక డాన్స్ మాస్టర్ కూడా అలాగే చనిపోయారు సార్, రాకేష్ మాస్టర్ తిరుపతి సంథింగ్ వెళ్ళారు, సంథింగ్ అదే బియర్ తాగిన తర్వాత చనిపోయారని అన్నారు అప్పుడు అందరు. ఎంతో ఈయన అయితే మాత్రం పక్కాగా అదే అని చెప్పి ఆయన భావోద్వేగంతో ఏడ్చేసి తిట్టాడు కూడా మా కొలీగ్. సో అట్లా నాకు తెలిసింది ఒక్క కేసే, అట్లా ఎంతమందో. సో ఇట్లాంటిది దానికి ఒక ట్యాక్స్ లేదు, ఒక రసీదు లేదు, ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు, ఇవన్నీ అక్కడికి ఎంత బ్లాకేగా, ఏంటి ఆథరైజ్డ్ బ్లాక్ మళ్ళీ దాని పేరు, ఎందుకు ప్రభుత్వమే నడిపిస్తుంది కాబట్టి. చూడండి అసలు ఎంత దారుణంగా, అంటే మనల్ని ఎవడో అంటాడు, మనల్ని ఎవడో ఆపేది, ఎవడే మిమ్మల్ని ప్రశ్నిస్తాడు, ఎవడే మనం తీర్తాడా, చూద్దాం ఆయన ఎక్కడ వేయాలి అక్కడ వేసేద్దాం, ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కేద్దాం మరి కదా. అది చిన్న చిన్న వాటికే మనం రసీదులు అడుగుతాము, లేదంటే ఒక లెక్క చెప్తామే. సాధారణంగా ఒక 10-15 వేలు ఉద్యోగస్తులే ట్యాక్స్లు కడుతున్నాడు, ఇవాళ 20-30 వేలు దాటినోడు ట్యాక్స్ కడుతున్నాడు మినిమం ట్యాక్స్. మరి మిలియంగా అది ఏమైంది, ఇన్ని ఈ గడిచిన 4 ఏళ్లలో ఎంత అసలు ప్రభుత్వాన్ని నిలబడాలన్నా ప్రభుత్వం కూలిపోవాలన్నా మద్యమే కారణం అని అంటారు కదా. మద్యపాన నిషేధం వల్ల అప్పట్లో ప్రభుత్వాలు కూడా కూలిపోయాయి, మద్యపాన నిషేధం వల్ల ప్రభుత్వానికి సరిగ్గా రెవెన్యూ రావట్లేదు అన్నంత స్థాయిలో ఉన్న మద్యంని 10 రూపాయలకి దొరికే మందుని కూడా 150 రూపాయలు 200 అమ్మారు, అంటే ఎంత లాభం చూడండి. ఇప్పుడు 10 రూపాయలు లాభం కాదు, 10 రూపాయలకు 200 లాభం. రాష్ట్ర మొత్తం మీద ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు జిఎస్టీ మీద. సో 98 వేల కోట్లు ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. గతంలో 100 కోట్లు అనేవారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు, ఇప్పుడు 100,000 దగ్గరలో వచ్చింది, 100,000 కోట్లు అంటున్నారు. ఏది వాస్తవం అనేది ప్రభుత్వాలు తేల్చాలి, సిబిలు, సిబిసిఐడీలు, ఈడీలు వీళ్ళందరూ కూడా కంగన కొట్టుకుని చేయాలి. ఎప్పుడు చేస్తారు, చెయ్యరు. అందరూ కూడా ఎవడెప్పుడు దొరుకుతాడో వాడి మీద ఒక కేసు వేసి గ్రిప్ పెట్టుకుందాం, మనకేం ఇబ్బంది వచ్చినా వీడిని వాడుకుందాం అన్నట్టుగా ఉన్నారు. అంటే ఇది నేనండం కాదు, చాలామంది అన్నమాట. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వం ఎక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుందా? తిరుపతి తీసుకోండి, తిరుపతిలో ఎన్నో జరిగాయంట, ఎన్నో. తిరుపతి హుండీ ప్రతిసారి కూడా ఆ హుండీలోని అమౌంట్ కూడా ప్రభుత్వ పథకాలకి కేటాయించారంట. మరి అది హిందూ దేవాలయం సంబంధించింది, సనాతన ధర్మం సంబంధించింది, అందరికి ఎలా కేటాయిస్తారు దాన్ని? హిందూ ధార్మికం కోసమో, హిందూ ధర్మం కోసమో, పాటుపడే దానికోసం, దాని డెవలపింగ్ కోసం వాడాలి, కానీ అందరికి ఎలా కేటాయించేస్తారు? పథకాలు అందరికీ వెళ్తాయి కదా, అన్ని వర్గాల వాళ్ళకి వెళ్తాయి కదా. మరి హిందూ దేవుడు అంటే పడదు, కొంతమంది హిందూ దేవాలయానికి వెళ్ళరు, హిందూ బొట్లు పెట్టుకోరు, మరి దాని మీద కూడా చర్చ నడుస్తుంది కదా. సో ఇవన్నీ కలిగలిపితే పరిస్థితి అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.